కీర్తనలు 17వ అధ్యాయము. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రాణమునకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నాకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమెప్పను. మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకునుటకై నీ నోటి మాటలను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకుని ఉన్నాను. నాకు కాలు జారలేదు, నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను. దేవా, నీవు నాకుత్తరమిచ్చేదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణజొచ్చిన వారిని వారి మీదకి లేచువారి చేతిలో నుండి నీ కుడిచేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను దయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాటలాడు. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలను కూల్చుటకు గురుచూచుచున్నారు. వారు చీల్చుటకు అతురపడు సింహము వలెను చాటైన స్థలములలో కొంచు దాగి కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టిని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి పొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును.